హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీలోని కొన్ని బిట్స్ను చూద్దాం ఫ్రెండ్స్. భారతదేశ నైసర్గిక స్వరూపం శీతోష్ణ స్థితి అనే టాపిక్లో కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కేంద్ర గణాంక సంస్థ లెక్కల ప్రకారం భారతదేశ భూభాగంలో పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు ఆక్రమించిన వర్ష క్రమ శాతం తెలపండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైనది. హిమాలయ వ్యవస్థను ఉత్తరం నుంచి దక్షిణానికి ఎన్ని ముడత పర్వత శ్రేణులుగా విభజించారు? ఆన్సర్ 4. హిమాలయాలు భారతదేశానికి ఏ దిక్కున సరిహద్దుగా ఉన్నాయి? ఆన్సర్ ఉత్తర దిక్కు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎత్తైన భూమార్గం ద్వారా వెళ్ళే మనాలి లేహ్ రహదారిని ఏ కనుమ ద్వారా నిర్మించారు? ఆన్సర్ బారాలాచాలా. ద్విలారా దేవాలయం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ సహ్యాద్రి. భారతదేశంలోని ఎత్తైన హిమాలయ శిఖరం? ఆన్సర్ K2. డూన్ లోయలు అంటే ఏమిటి? ఆన్సర్ సన్నని పొడవైన లోయలు. హిమాలయ అంటే అర్థం? ఆన్సర్ మంచు నిలయం. రెండు పర్వతాలు కొండల మధ్య సహజంగా ఏర్పడిన రహదారిని ఏమంటారు? ఆన్సర్ కనుమ. దట్టమైన అడవులతో చిత్తడిగా ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ టెరాయి. ఇటీవల భారత్ చైనాల మధ్య వర్తకం ఏ కనుమ ద్వారా ప్రారంభమైంది? ఆన్సర్ నాతూలా. నెక్స్ట్ క్వశ్చన్, నదికి దగ్గరగా లేత రంగులో ఎక్కువ సారవంతంగా ఉండే నవీన ఒండలి నేలలను ఏమంటారు? ఆన్సర్ కాదర్. నదికి దూరంగా ముదురు రంగులో తక్కువ సారవంతంగా ఉండే నవీన ఉండలి నేలలను ఏమంటారు? ఆన్సర్ బంగర్. రెండు నదుల మధ్య ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ డోబ్. ప్రస్తుతం టెతిస్ సముద్ర అవశేషంగా దీన్ని భావిస్తున్నారు? ఆన్సర్ మధ్యధరా. పిగ్మోలియన్ పాయింట్కు మరొక పేరు? ఆన్సర్ ఇందిరా పాయింట్. నదులు తమతో పాటు తెచ్చిన ఉండ్రుమట్టిని తన ముఖద్వారం వద్ద నిక్షేపణ చేసి సముద్రంలో కలిసే ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ డెల్టా. తోరస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు. థాండ్స్ అంటే ఏమిటి? ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తుల్లో గుంతల్లో ఏర్పడిన సరస్సులు. కింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి అని అడిగాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన రెండూ సరైనవే. దక్కన్ పీఠభూమిలో ఎక్కువ భాగం ఏ రకమైన నేలలు విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ నల్ల నేలలు. భారతదేశంలోని కింది నదుల్లో ఏది డెల్టాను ఏర్పరచదు? ఆన్సర్ నర్మదా. కింది వాటిలో ఏ నదికి తేలివాహన నది అని పేరు? ఆన్సర్ గోదావరి. కింది వాటిని జతపరచండి: రాజ్మహల్, పన్నాకొండలు, గిరికొండలు, అజంతా, బాల్ఘట్, మల్నాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనది. ఖండ సంబంధ దీవులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్లు అన్నింటిలో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ సరైన వాక్యాలు గుర్తించండి కానీ లేదా సరికాంతి తెలపమని అడుగుతున్నాడు. మీరు సరిగా ఆన్సర్ చేయాలని కోరుతున్నాను. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే 4th ఆప్షన్ అనేది సరైనది. కింది వాటిని జతపరచండి. ఆన్సర్ 3rd ఆప్షన్ అనేది సరైనది. భూ పరివేష్టిత రాష్ట్రాలకు ఉదాహరణ? ఆన్సర్ జార్ఖండ్, మధ్యప్రదేశ్, హర్యానా. అతిపెద్ద భూ పరివేష్టిత దేశం? ఆన్సర్ మంగోలియా. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్న హిమాలయాలు? ఆన్సర్ నిమ్న హిమాలయాలు. హిమాలయ వ్యవస్థను ఈశాన్య రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ పూర్వాంచల్ పర్వతాలు. కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే. గంగా సింధు మైదానాన్ని ప్రాంతీయంగా ఎన్ని మైదానాలుగా విభజించారు?
ఆన్సర్ నాలుగు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆన్సర్ అనైముడి. ఏ దేశాన్ని ఆసియా ఇటలీ అని పిలుస్తారు? ఆన్సర్ భారతదేశం. అరావళి శ్రేణులు దేనికి ఉదాహరణ? ఆన్సర్ అవశేష పర్వతం. కింది వాక్యాలు పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకోమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో ఏది కూడా సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హిమాలయ వ్యవస్థలో దేశంలో అత్యంత ఎత్తులో ఉన్న పీఠభూమి ఉంది? ఆన్సర్ టిబెట్ హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ హిమాద్రి హిమాలయాలు. నదులు ప్రవహించే స్థానం ఆధారంగా హిమాలయాల వ్యవస్థను నిలువుగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? ఆన్సర్ నాలుగు. గంగా సింధు మైదాన పశ్చిమ ప్రాంతంలో కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ లవణాలతో కూడిన క్షార స్వభావం ఉన్న నేలలను ఏమంటారు? ఆన్సర్ పైవన్నీ. కింది వాక్యాన్ని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. గంగా సింధు మైదాన ప్రాంతీయ భాగాలుగా ఉన్నవి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే పైవన్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇవి జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ లాస్ట్లీ మై రిక్వెస్ట్ ఈజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.